బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన క్యాన్వేన్ అడ్డుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వేను అడ్డుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వేను అడ్డుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరాములు వైజాగ్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరాములు, ఇప్పుడు విశాఖ జిల్లాలో చూసుకుంటే మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే రాజేంద్ర, ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లోనికి చేరుకున్న చంద్రబాబు నాయుడు కాన్వేకి జస్ట్ ఒక 10 మీటర్ల వరకు వెళ్ళినప్పటికీ మొత్తం భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీద బయట ఇచ్చారు. గోబ్యాక్ చంద్రబాబు నాయుడు అంటూ, ద్రోహి కాబట్టి మీరు విశాఖకు అడుగుపెట్టడానికి వీలు లేదు అంటూ భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్డు మీద బయట ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు క్యాన్వే ఒక అడుగు కూడా ముందుకు పోవాలని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇక్కడ మాత్రం పోలీసులందరూ కూడా ఒక చూస్తున్నారు తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. నిస్సహాయ స్థితిలో పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అడ్డుకోవడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో ఇరు వర్గాల మీద వాగ్వాదం చర్చిస్తుంది. పోలీసులు కూడా నొక్కి చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైనప్పుడు కూడా విశాఖలోని చంద్రబాబు నాయుడు కనీసం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే క్యాన్వే ముందుకు పోయిన నేపథ్యంలో మళ్ళీ వెంటనే క్యాన్వే నుంచి కారులో నుంచి చంద్రబాబు నాయుడు కిందకి దిగి నడుచుకుని వెళ్దాం అన్నప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా భారీగా అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు తన కారులోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా గత 3 గంటల నుంచి కూడా అంటే 11 గంటలకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి ఇంతవరకు కూడా కనీసం ఒక 10 అడుగులు కూడా క్యాన్వే ముందుకు జరగడం నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే నేపథ్యంలో ప్రజలందరూ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజేంద్ర, ఇక్కడ ప్రస్తుతానికి చూస్తుంటే మాత్రం విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో ప్రజా సంఖ్యలు ప్రజా చైతన్య యాత్ర నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా వస్తున్నారు. అయితే ఇదే విషయం చూస్తుంటే అధికారులు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గం. అదే ఇదంతా కూడా
ప్రజలు చేసింది కాదు, ఇది కేవలం పార్టీ వైసీపీ కార్యకర్తలు మాత్రమే దీన్ని అడ్డుకున్నారు, ప్రజలు మాత్రమే పెద్ద ఎత్తున చంద్రబాబును విశాఖకి స్వాగతిస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. విశాఖను అభివృద్ధి చేసింది కూడా చంద్రబాబు నాయుడే కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన చంద్రబాబుకు ఉంది. కాబట్టి 50 ఎన్నికల్లో తీవ్రంగా బుద్ధి చెప్పే అవకాశం ఉందని చెప్పి వైసీపీ వర్గాలకి పేర్కొంటున్నారు రాజేంద్ర. అయితే ఏదైనప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అంటే 9 గంటలు ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు చేసిన యాత్ర ప్రారంభం కావాల్సింది. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా కనీసం ఒక అడుగు కూడా రాకపోవడం చాలా సంతోషమే. అయితే దీని అంతా కూడా శోధించేస్తున్నట్టు పోలీసులు వైఖరికి మాత్రం చాలా మంది అయితే తప్పుపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నేత అదేవిధంగా మాటికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి 2-3 గంటల వరకు కూడా నిర్బంధించడం పట్ల మాత్రం తీవ్రంగా చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. అయితే ఏదైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రబాబు క్యాంపెయిన్ చంద్రబాబు నాయుడు మాత్రం బయటకు పంపించమని చెప్పి వైసీపీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఆ దిశలో చూసుకుంటే ఇంకా ఉద్యోగ పరిస్థితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది రాజేంద్ర. కరెక్ట్, థ్యాంక్ యూ శ్రీరామ్. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వేను అడ్డుకుని చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రాజేంద్ర, ఏదైతే చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఏదైతే ఉందో ఉద్రిక్తతకు దారితీసింది. అసలు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. 10:30 ప్రాంతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడుకు అక్కడ వైసీపీ కార్యకర్తలు బయటికి రాకుండా గోబ్యాక్ అంటూ నినాదాలతోని అసలు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ దిగలేని పరిస్థితి అక్కడ కనిపించింది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2.5 గంటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదే కాన్వాయ్ బయటికి రావడం లోనికి వెళ్ళడమే తప్ప అసలు అడుగు కూడా ముందుకు పడలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ టీడీపీ నేతలు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడ చేరుకున్నారు. అదేవిధంగా ఇతర టీడీపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకున్నప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ కూడా అసలు చంద్రబాబు కాన్వాయ్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంది. పోలీసులు ఇరు వర్గాలను వారించినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ముందుకు కదలకుండా సంయమనం పాటించిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు టూర్ ఉత్తరాంధ్ర టూర్ ఏదైతుందో అది ముందుకు జరుగుతుందా ఆగిపోతుంది అనేది కూడా సంశయం ఏర్పడుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ విజయనగరం జిల్లాలను పర్యటించాల్సి ఉంటుంది. 12.5 గంటల ప్రాంతంలో మనకి విజయనగరంలో చంద్రబాబు అక్కడ ప్రజా చైతన్య యాత్ర కొనసాగించాలి. కానీ ఇప్పటికి కూడా సమయం గడిచిపోవడంతో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదు అనేది కూడా అక్కడ పార్టీ వర్గాలు చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ యాత్రను ముందుకు కొనసాగించాలి, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటపడాలని చెప్పేసి టీడీపీ నేతలు భావిస్తున్నప్పటికీ కూడా బయట చూస్తే అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు పోలీసులు, మధ్యలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్, ఆ చుట్టూతా కూడా వైసీపీ కార్యకర్తలు గుమిగూడి అసలు బయటికి కదలియలేని పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ వైసీపీ కార్యకర్తలను సంజాయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాట వినడం లేదు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందుకు కదలడానికి వీల్లేదు, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే చంద్రబాబును తిరిగి వెనక్కి పంపాలన్న డిమాండ్ వారు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పరిస్థితి ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదో చూడాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు తన ప్రజా చైతన్య యాత్రను కొనసాగించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ పోలీసులు ప్రస్తుతానికి ఆపండి, తర్వాత ఏదైతే ఈ సమస్య తీరిన తర్వాత వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ నేతలు కానీ అటు బాబుకు సంబంధించిన అనుచరులు కానీ వినలేని పరిస్థితి అక్కడైతే కనిపిస్తుంది రాజేంద్ర. అయితే శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం టీడీపీ నేతల ఆరోపణ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా ప్రభుత్వం విధానాలు ఉన్నాయి, అదేవిధంగా పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటి? వాస్తవంగా చూసుకుంటే కనుక ఇది టిట్ ఫర్ టాట్ రాజకీయాలు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి విశాఖ చేరుకున్న క్రమంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచే బలవంతంగా అటు నుంచి తిరిగి పంపించి వేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఎదురవుతుంది. ఇక్కడ ప్రభుత్వం అడ్డుకోకున్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడిని లోని బయటికి రాకుండా, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక పోలీసులు పూర్తి స్థాయిలో ఇటు ఇరు వర్గాల్ని కూడా
సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం కూడా ఒకసారి చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ మరింత కార్యకర్తలు, ఇరు పార్టీకి చెందిన కార్యకర్తలు రావడంతో పోలీసులు ఇక సంయమనం పాటిస్తూ అక్కడ మౌనంగా నిల్చుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇరు వర్గాలు కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ పోలీసులకు కనిపిస్తుంది రాజేంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా విశాఖపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజా చైతన్యతలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వేను అడ్డుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులు కూడా రంగంలో దిగి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.